సో ఈ ఇద్దరు సాక్షుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఎవరు ఇద్దరు సాక్షులు అనేది మీరు చెప్పగలరా? అంటే పక్కా అండి, ఎలాంటి ఇందులో సందేహం లేదండి. ఇందులో ఖచ్చితంగా మోషే ఏలియానే వస్తారు అన్న వారు చేయొచ్చండి. ఇక్కడ మోషే గురించి ఏలియా గురించి జకర్య గ్రంథంలో కూడా అక్కడ పొందుపరచుండడం బట్టి మనం ఇలా అనుకుంటున్నాం వాస్తవంగా. అయితే ఎందుకు మోషేనే ఎందుకు తీసుకున్నారు అంటే అక్కడ రాయబడిన విషయంలో కూడా మోషే ఎందుకు తీసుకున్నారు, ఏలియానే ఎందుకు తీసుకున్నారు? అయితే ఇక్కడ మోషే ఇక్కడ ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నారు, ప్రజలు కూడా ఎందుకు అలా అనుకోవడానికి అవకాశం ఏమున్నది అనేసి అంటే, నీరుని రక్తముగా మార్చగలిగినది ఎవరు, ఆల్రెడీ ఎవరు చేశారు అంటే మోషే చేశారు. ఎందుకంటే నోబడీ హస్ డన్ ఇట్, అంటే అనేక మంది ఉన్నారు, అనేక అద్భుతాలు చేశారు, కానీ ఈ పర్టిక్యులర్ ఒక విషయంలో మాత్రం మోషే మాత్రమే చేశారు. అది ఎక్కడ చేశారు అంటే ఐగుప్తులో నైల్ నదుల్లో ఉంటున్నాక ఆ నదులు సమస్త నదులు అన్నింటిలో కూడా ఆ నీరుని రక్తముగా మార్చాడు. అదే నిర్గమ కాండంలో మనం చూస్తాం మొట్టమొదటి తెగులు, 10 తెగుల్లో మొట్టమొదటి తెగులు ఇది. అవునా? నీరుని రక్తముగా మార్చిన ఎవరు అనేసి అంటే అది మోషే. కాబట్టి ఇక్కడ మోషే ఎందుకంటే వారు ఇలా ఇవన్నీ కూడా మరలా వారు చేయబోతున్నారు. కాబట్టి ఏలియా గురించి మరి ఏలియా ఏం చేశారండి, అగ్నిని తీసుకొచ్చారు ఆకాశం నుంచి. ఆయన అంట 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపేశాడు. అంతేకాకుండా ఆయన అగ్నిని కిందకి తీసుకుని వచ్చిన వాడు కూడా ఈ యొక్క ఏలియా. ఏలియాకి కూడా దీనికి కొంచెం దగ్గర సంబంధం ఉండడం బట్టి కూడా అందరూ కూడా ఈ విధంగా మోషే అంటే ఆహా ఓకే ఇది అవకాశం ఉంది, ఇక ఏలియా అంటే ఇక్కడ ఈయన కూడా అవకాశం ఉందని రెండు కూడా కొంచెం మట్టుకు కంపేర్ చేసుకున్నప్పుడు వారికి ఒక అనుకుంటున్నారు అంతే. ఇక్కడ కానీ వారు ఏలియా కాదు మోషే కూడా కాదు, నేను అంటాను వీళ్ళిద్దరూ కాదు అంటాను. హల్లెలూయా. సో ఇకపోతే మరి వాక్యంలోకి వెళ్ళే ముందు ఎంతమంది సంతోషంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారా? ఎంతమంది నిద్ర అవస్థలోకి ఇంకనూ జారుకోలేదు? హల్లెలూయా. ఇంకా టైం ఉంది కదా మీకు, ఓకే కొంచెం అర్లీకి స్టార్ట్ చేసాం కాబట్టి పర్లేదు. అందరూ కూడా చాలా చక్కగా, వీటికన్నా మీ కాంతి ఎక్కువ ఉంది. హల్లెలూయా. చక్కగా నవ్వుతూ చక్కగా కళ్ళు కూడా చాలా చక్కగా కనిపిస్తుంది, ఎవరు కూడా టైర్డ్గా కనపడట్లేదు నాకు. ఇంకా సమయం ఉంది కాబట్టి మేబీ వెళ్ళిపోతారేమో, మిమ్మల్ని వెళ్ళకుండా పట్టుకోవడానికి నేను కొంత తొందరగానే స్టార్ట్ చేశాను. వచ్చిన వారికి నిజంగా చాలా వందనాలండి. వచ్చిన వారికి మీకు ఎప్పుడు కూడా మీరు వినలేని సబ్జెక్టే నేను చెప్తాను ఖచ్చితంగా. సో ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్టు ఖచ్చితంగా మీరు దాన్ని రాంగ్గా విని ఉండాలి, లేకపోతే మీకు అర్థం కాకపోయి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీ ఒపీనియన్ ఖచ్చితంగా మీరు మార్చుకోవాలి, మార్చుకుంటారు కూడా. హల్లెలూయా. సో ఇప్పుడు విందాం. ఒకటి, ప్రకటన గ్రంథాన్ని గురించి వస్తే ప్రకటన గ్రంథంలో ఏంటండి 150 అధ్యాయాలు ఉన్నాయి. చూసారు ఎప్పుడన్నా? 22నా? ఎంతమంది దానికి ఏకీపిస్తారు 22 అధ్యాయాలు అండి? లేదండి, మీరు చెప్పితే కరెక్ట్ 150 అంటారా? 22 అధ్యాయాలు. అయితే ఈ 66 పుస్తకాల్లో ఆఖరి పుస్తకం అని ఒక ప్రకటన గ్రంథం విషయంలోకి వచ్చినాక చాలా మంది పెద్ద పెద్ద సేవకులు ఎంతో ట్రాప్లో పడిపోతూ ఉంటారు. అంటే వారు సరైన అవగాహన లేకపోవడం అన్న అవ్వాలి, లేకపోతే వారు ఆత్మచేత నడిపించబడకపోవడం అన్న ఉండాలి. అది ఖచ్చితంగా ఆత్మ నడిపింపు ద్వారానే మీరు వెళ్తే తప్ప నువ్వు ఎంత పెద్ద సేవకుడు అయినా సరే డోంట్ కేర్, అనవసరం. ఎందుకంటే అక్కడ పడిపోయే పరిస్థితి ఉంటుంది కనుక ఇది వినే. అందుకే నేను 1-3 ఒకసారి చదవండి, ఒకసారి ప్రకటన గ్రంథం 1-3లో అక్కడ ఏముంటుందో. గైకొనువారు, ఓకే, ఇది చదవాలి, అది అర్థం చేసుకున్న వారు ధన్యులు. దీన్ని చదవకపోయినా అర్థం చేసుకోవడంలో లోపమున్నా బోధించే విషయంలో లోపమున్నా మీకు ప్రకటన గ్రంథం చివరి భాగంలో 22 అధ్యాయం చివరి భాగంలో ఉంటున్నాక ఈ యొక్క పుస్తకంలో ఉన్న సమస్య తెగులన్నీ కూడా వారి మీదకి వస్తాయి.
చాలా జాగ్రత్తగా ఆశామాషిగా సరదాగా చదవడం కాదు, అదేదో మంచి ఇంట్రెస్టింగ్ ఉందండి, హారర్ మూవీలో ఉందండి, లేకపోతే మంచి థ్రిల్లర్ అండి అన్నట్టు చదువుకోవడం ఎవరు కూడా. అలా చదివితే చాలా మీకు నష్టం జరుగుతుంది కనుక. అయితే మీరు అనుకోవచ్చు, మరి నేను ఇందులో చేయి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను అనేసి అంటే, నేను ఎంతో రీతిలో ఎంతో టైం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మీకు ఏదన్నా ఒక బయటికి రిలీజ్ చేస్తాను. ఊరుకూరుకునే నేను చెప్పడం ఇలాంటివి, ఎందుకంటే దీని గురించి నాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఇందులోంచి ఒక మర్మయుక్తమైన ఒక విశేషాన్ని మీకు ఈరోజు మీకు చెప్తాను. ఒకసారి 11వ అధ్యాయం ఒకసారి మనం తీద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారి గోను బట్టి ధరించుకొని 1260 దినములు ప్రవచించురు. ఇక్కడ 1260 డేస్ అంటే 42 మంత్స్ అంటే 42 నెలలు, 1260 దినాలు అంటే 42 నెలలు అంటే ఆల్మోస్ 3.5 సంవత్సరాలు అన్నమాట. ఓకే, ఇది లెక్క. సో ఇద్దరు సాక్షులు. అయితే ఇప్పుడు మీ ఒపీనియన్ నాకు కావాలి. చాలామంది నేను చెప్పాను ఆల్రెడీ, మీకు కొన్ని విషయాలు కొన్ని చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఈ యొక్క ఇద్దరు సాక్షులు ఎవరని మీరు అనుకుంటున్నారు? మీకు అసలు చదివారు ఎప్పుడన్నా ఇలాంటి, విన్నారా కొన్ని వాక్యాలు ఎక్కడన్నా విన్నారా? యూట్యూబ్లోనే కాకపోతే ఏ ట్యూబ్లో అన్నా సరే వినన్నా, విన్నారా లేదా? బైబిల్లో కొన్ని చదివినప్పుడు మీకు అర్థం కాలేదంటే ఎవరు దైవజనులు ఎవరు ప్రసంగిస్తున్నప్పుడన్నా విని ఉండాలి, లైవ్ అన్న వినాలి, లేకపోతే రికార్డెడ్ మెసేజ్ అన్న వినాలి. సో ఈ ఇద్దరు సాక్షుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఎవరు ఆ ఇద్దరు సాక్షులు అనేది మీరు చెప్పగలరా? అంటే పక్కా అండి, ఎలాంటి ఇందులో సందేహం లేదండి. ఇందులో ఖచ్చితంగా మోషే ఏలియానే వస్తారు అన్నవారు చేయొత్తండి. అవునా, ఇంకా అంతేనా? ఎవరు? ఎంతమంది ఉన్నారో? ముగ్గురు మాత్రమే, కొంత మటుకు 4 రైట్. సరే, నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం కొంచెం డీప్గా వెళ్దాం అందులోకి. సరే, ఇక్కడ వీళ్ళ గురించి చాలామందికి ఉన్నాక ఇదే ఒక కైండ్ ఆఫ్ భ్రమ, లేకపోతే తప్పుగా అనువాదించడం, లేకపోతే అవలంబించుకోవడం వారు చెప్పిన దాని ప్రకారం. కానీ ఇక్కడ వాస్తవంగా చూస్తే, ఇక్కడ నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారి గోను బట్టి ధరించుకొని 1260 దినములు ప్రవచిస్తున్నారట. ఇక్కడ ఈ యొక్క బైబిల్లో మనం కానీ చూస్తే ఇక్కడ మోషే గురించి, ఏలియా గురించి జకరే గ్రంథంలో కూడా అక్కడ పొందుపరచు ఉండడం బట్టి మనం ఇలా అనుకుంటున్నాం వాస్తవంగా. అయితే ఎందుకు మోషేనే ఎందుకు తీసుకున్నాడు అంటే, అక్కడ రాయబడిన విషయంలో కూడా మోషే ఎందుకు తీసుకున్నారు, ఏలియానే ఎందుకు తీసుకున్నారు అనేసి అంటే, ఎందుకంటే ఈ యొక్క ఇద్దరు సాక్షులట వారు 1260 దినములు ఇక్కడ సువార్త పరిచయం చేసి అనేక అద్భుతాలు ఇక భూమి మీద ఎప్పుడు చేస్తారు, మొదటి అర్ధవారంలో చేస్తారు. మొదటి అర్ధవారం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనం ఆధారంగా ఈ యొక్క శ్రమకాలంలో జరగబోయేది అన్నమాట. కనుక ఈ యొక్క వీరిద్దరు కూడా అద్భుతములు ఆశ్చర్యకారములు చేస్తారు. అయితే ఇక్కడ మోషే ఇక్కడ ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నారు, ప్రజలు కూడా ఎందుకు అలా అనుకోవడానికి అవకాశం ఏమున్నది అనేసి అంటే, నీరుని రక్తముగా మార్చగలిగినది ఎవరు, ఆల్రెడీ ఎవరు చేశారు అంటే మోషే చేశారు. ఎందుకంటే నోబడీ హస్ డన్ ఇట్, అంటే అనేక మంది ఉన్నారు, అనేక అద్భుతాలు చేశారు, కానీ ఈ పర్టికులర్ ఒక విషయంలో మాత్రం మోషే మాత్రమే చేశారు. అది ఎక్కడ చేశారు అంటే, ఐగుప్తులో నైల్ నదుల్లో ఉంటున్నాక ఆ నదులు సమస్త నదులు అన్నింటిలో కూడా ఆ నీరుని రక్తముగా మార్చాడు. అదే నిర్గమ కాండంలో మనం చూస్తాం మొట్టమొదటి తెగులు, 10 తెగుల్లో మొట్టమొదటి తెగులు ఇది. అవునా, నీరుని రక్తముగా మార్చిన ఎవరు అనేసి అంటే అది మోషే. కాబట్టి ఇక్కడ మోషే, ఎందుకంటే వారు ఇవన్నీ కూడా మరలా వారు చేయబోతున్నారు కాబట్టి. ఎలా చెబుతున్నా అంటే, ప్రసంగి గ్రంథం 3వ 15వ వచనం ప్రకారంగా మనం యథావిధిగా అనేక సార్లు మాట్లాడుతున్నాం, మునుపుడు జరిగి మరలా జరుగుతాయి కాబట్టి, ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అలా అనుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి మాట్లాడితే ఏలియా గురించి, మరి ఏలియా ఏం చేశారండి? అదే ఏం చేశారు, ఏలియా ఏం చేసి ఉంటారు? అగ్నిని తీసుకొచ్చారు ఆకాశం నుంచి,
ఆయన అంట మూడున్నర సంవత్సరాలు వర్షం పడకుండా ఆపేశాడు. అంతేకాకుండా ఆయన అగ్నిని కిందకి తీసుకుని వచ్చిన వాడు కూడా ఈ యొక్క ఏలియా. ఏలియాకి కూడా దీనికి కొంచెం దగ్గర సంబంధం ఉండడం బట్టి కూడా అందరూ కూడా ఈ విధంగా మోషే అంటే ఆహా ఓకే ఇది అవకాశం ఉంది, ఇక ఏలియా అంటే ఇక్కడ ఈయన కూడా అవకాశం ఉందని రెండు కూడా కొంచెం మట్టుకు కంపేర్ చేసుకున్నప్పుడు వారికి ఒక ఒక అనుకుంటున్నారు అంతే. కానీ అది అనుకోవడమో లేకపోతే వేరేదో అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. ఇదే ఈరోజు సబ్జెక్ట్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇక్కడ కానీ వారు ఏలియా కాదు, మోషే కూడా కాదు. నేను అంటాను వీళ్ళిద్దరూ కాదంటాను. మీరు ఇందాక నాతో అడిగినప్పుడు నలుగురు మాత్రమే చెప్పారు. ఒకటి ఆరోగ్యమ్మ గారు చెప్పారు, తర్వాత వెంకటేశ్వరమ్మ, మోషే అండ్ దావీద్ గారు, అంతేనా? ఈ నలుగురే, మిగతా ఎవరో మాటే మాట్లాడలేదు. కాబట్టి ఈ యొక్క మోషే కాదు, ఏలియా కాదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే మోషే మోయాబు దేశంలో చనిపోయి పాత పెట్టబడ్డాడు. ఎక్కడ పాత పెట్టబడ్డాడు అనేది కరెక్ట్ స్థలము తెలియదు, కానీ ఆ మోయాబు లోయలో మాత్రమే అన్నట్టు బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. అంటే మోషే చనిపోయాడా లేదా చెప్పాలందరూ. ఎందుకంటే నేను మీతో మాట్లాడిస్తున్నప్పుడు మీరు సమాధానం చెబుతున్నప్పుడే మీకు కరెక్ట్గా ఎక్కుతుంది, లేకపోతే మీకు ఎప్పుడు కూడా ఇది క్వశ్చన్ మార్క్ లేకపోతే ఎవరో చెప్పిన దాన్ని మీరు అది విని అదే కరెక్ట్ అనే భ్రమలో ఉంటారు. ఇప్పటి వరకు కూడా తర్వాత కూడా ఉంటారు అలానే. అందుకే మీరు మాట్లాడాలి. కాబట్టి మోషే అనే దైవజనుడు చనిపోయాడు. ఆయన 120 సంవత్సరాలైనా బతికాడైనా కదా, 120 ఇయర్స్. 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాడు కదా, 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో ఉన్నాడు, అక్కడి నుంచి మరలా వచ్చి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ప్రయాణించాడు ఇస్రాయల్ని. అంటే అంతే, ఆ అరణ్య మార్గం తర్వాత ఆయనకి ఈ దేవుడు చూపిస్తున్న వాగ్దాన దేశంలోకి వెళ్ళగానే దూరం చూసి అక్కడే చచ్చిపోయాడు అంతే. అయితే అందులో చాలా స్పష్టంగా రాసింది ఏంటంటే ఆయన చనిపోయేటప్పుడు దృష్టి మాంద్యం ఏది కూడా లేదట ఆయన, అవునా? ఆయన పవర్ గ్లాసెస్ వాడలేదు, సైట్ లేదు, హెడ్ఏక్ లేదు, మైగ్రేన్ లేదు, సైనస్ లేదు, ఏమీ లేదు. చాలా హ్యాపీ మ్యాన్, సత్తువు కూడా చాలా బాగుంది అన్నమాట. ఏమీ ఆయనకి ఎలాంటి లోపం లేదు, అలా చక్కగా ఉన్నాడు. చక్కగానే చనిపోయాడు. చనిపోయాడా లేదా? చనిపోయాడు. ఈ యొక్క మోయోబు దేశంలో లోయలో పాతి పెట్టబడ్డాడు అన్నది ఉన్నది, కానీ ఎక్కడ అనేది అది కూడా ఒక మర్మం. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడదాం. ఇలాంటివన్నీ కూడా మనం ఇలాంటి సమయంలోనే డీల్ చేద్దాం. ఓకే, అందుకనే నేను ఈ ఫ్రైడేస్ మాత్రం మీరు ఎవరూ మిస్ అవ్వద్దని ఎన్నోసార్లు చెప్పాను, కానీ చాలామంది మిస్ అయిపోయారు. అది నాకు సంబంధం లేదు. ఆదివారాలు చెప్పడం కష్టం ఇలాంటివి, ఎందుకంటే టైం టేకింగ్. ఇంకొకటి ఏంటంటే మిక్స్డ్ కల్చర్ ఉంటుంది, మిక్స్డ్ గ్రూప్ ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా మటుకు ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంత మటుకు బైబిల్ మీద అవగాహన ఉండాలి, లేకపోతే మీకు తెలియదు. సో ఇక్కడ మోయాబు దేశంలో ఆయన చనిపోయినట్టు వాక్యము స్పష్టంగా చెబుతుంది. మరి ఏలియా విషయంలోకి వచ్చినప్పుడు ఏలియా చనిపోయాడా చెప్పాలి? చనిపోయాడా? అలాగే ఏం చేశాడు మరి? అక్కడ దాక్కున్నాడా? పారిపోయాడా? మీరు చెప్పట్లే. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తారని నాకు. నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి. నాకు అది పరిచయం లేదండి, లేదంటే వైజాగ్లో ఉన్నాడని చెప్పకండి దయచేసి. అవునా? ఏలియా వైజాగ్లో ఉన్నాడా? ఓహో, హైలీ కదా. మరి ఏ ఏలి గురించి మాట్లాడుతున్నాం మనం? ప్రవక్తనా? రైట్. సో ఈ ఏలియా అగ్ని రథముల చేత కొనుగోబడినట్టు బైబిల్ వాక్యం చెప్తుంది, రెండో రాజుల గ్రంథం కదా. సో ఇక్కడ ఏంటంటే ఈయన చనిపోలేదు, ఆయన చనిపోయాడు. ఒక్కసారి సరే అగ్ని రథములు వచ్చి ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయి? పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయి. పరలోకానికి వెళ్ళిపోయిన వారు మరలా వస్తారా? వచ్చినట్టు ఏమైనా దాఖలాలు ఉన్నాయా? ఎలాగా? ఎవరివి? ఎవరి గురించి చెప్తున్నారు మీరు? ఉన్నాయండి, చెప్పాలా? మీరు చెప్తున్నారా? చెప్పాలా? ఇప్పుడు చెప్పండి. అంటే ఈ స్టేజ్ మీద వద్దని కట్ చేశాను కదా, అందుకని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరైనా చెప్పచ్చు. ఏలి ఎలా వెళ్ళిపోయాడు? శరీరంతో కొనుక్కోబడినట్టు వాక్యం చెబుతున్నప్పుడు శరీరంతో వెళ్ళిపోయినాడు. ఎవడు కూడా మరలా వచ్చినట్టు ఒక్క దాఖలా లేదు నాకు తెలిసి. నేను నా పరిశోధనలో నాకు తెలిసింది ఏమి లేదు. హానోక్ అంటారా? హానోక్ కూడా మరలా వచ్చినట్టు భూమి మీదకి వచ్చినట్టు కనబడలేదు. హానోక్ గురించి రెండు చోట్ల కనబడదు. ఒకటి హెబ్రీయసన్ పత్రిక, ఒకటి ఆదికాండం 5:23-24 వచనాల్లో తప్ప మరి అక్కడే కనబడదు. మరేంటి? సమూయేలు ప్రవక్త
ఆయన కూడా చనిపోయి ఆ మంత్రగత్తె అక్కడ ప్రార్థన చేసి అక్కడ మంత్రాలు చదువుతున్నప్పుడు ఈ యొక్క సమూయేలు ప్రవక్తని దేవుడు పంపిస్తాడు. దేనికి పంపిస్తాడు అంటే ఈ యొక్క సౌలుకి బుద్ధి నేర్పడానికి, అది కూడా కొన్ని నిమిషాలు అంతే, మరలా వెళ్ళిపోతాడు అంతే, ఇంకా మళ్ళీ దాఖలాలు లేవే. అంటే సరే మీకు ఇంకా ఏంది కన్ఫ్యూజన్, ఎందుకు ఒకసారి చదువుతాం హెబ్రీ రచన పత్రిక 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనను నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. హల్లెలూయా. అంటే మనిషి అన్నవాడు ఒక్కసారి చనిపోవాలి, తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళకి తీర్పు జరుగుతుంది. మరి అలా అదైతే ఇక్కడ మోషే చనిపోయాడు. ఇక్కడ ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు నేను చదివిన వచనం గుర్తుపెట్టుకున్న మైండ్లో, నేను చదివిన ఒక మూలవాక్యాన్ని మరలా రిపీట్ చేస్తున్నప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారి గోను బట్టి ధరించుకొని 1260 దినములు ప్రవచించురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచి ఉన్న 2 ఒలివల చెట్లు దీపస్తంభులై ఉన్నారు. అయితే వీరు ఇలా చివరి వరకు రావండి, మీరు 7వ వచనం చదవండి. రైట్. అంటే 7వ వచనములో వారు ఈ క్రూర మృగము చేత హతము చేయబడ్డారు, అవునా, చనిపోయారు. అంటే ఈ వీరిద్దరు కూడా చనిపోతారు, కానీ మనిషి ఒక్కసారే చనిపోవాలి. అంటే ఒకవేళ కానీ వీళ్ళు చనిపోకూడదు, వీరు వచ్చిన వారు వీళ్ళు చనిపోయారంటే ఇక్కడ హెబ్రీ రచన పత్రిక 9:27 తప్పు అయిపోద్ది, అది మ్యాచ్ కాదు. అంటే వీరిద్దరు కూడా ఆకాశము నుంచి లేకపోతే పరలోకము నుంచి వారు మాత్రం భూమి మీదకి రారు, దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఇచ్చిన వారు మాత్రం ఎవరు అనేసి అంటే 10 మంది వ్యక్తులు మాత్రమే మనం చూస్తాం. అది కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అది. అంటే ఉదాహరణకి లాజరు చనిపోయి తిరిగి లేచాడా? నయీని గ్రామంలో విధవరాల కుమారుడు చనిపోయి లేచాడా? తబిత, శునమిరాలైన ఆ స్త్రీ యొక్క కుమారుడు కూడా చనిపోతాడు, మరలా బ్రతుకుతాడు ఎలీషా ద్వారా. మరి ఎలీషా శల్యములు యొక్క ఎక్కడ ఈ యొక్క పాత పెట్టిబడిన తర్వాత అక్కడ ఇస్రాయిలులో ఒక మోయోబీయుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ యొక్క తవ్వి అందులో పెట్టినప్పుడు, అతన్ని పెట్టినప్పుడు ఈ యొక్క ఎలీషా యొక్క శల్యములు తగిలిన తర్వాత ఆయన బ్రతుకొచ్చేస్తాడు. మళ్ళా ఇలా కొన్ని మనకి హిస్టరీలో బైబిల్లో పొందుపరచారు, ఎవరు ఎంతమంది అనేది 10 మంది ఉన్నారు. ఏమైతే చెప్తుంది, మనుషులు ఒకసారే చనిపోవాలి, చనిపోవాలన్నప్పుడు సరే మరలా వీరు మరలా కిందకి వచ్చి మరలా చనిపోతారా? అలా చనిపోరే. ఒకవేళ మోషే ఏరియా అయితే కిందకు వస్తే వారు చనిపోకూడదు. కానీ ఇక్కడ మరలా 7వ వచనంలో మనకి చనిపోయినట్టే చూపిస్తున్నారు కదా, ఈ క్రూర మృగము చేత హతము చేయబడినట్టు ఇక్కడ వాక్యం చెబుతుంది. అంటే ఇక్కడ చూద్దాం, ఇందాక నేను చెప్పిన రీతిలో హెబ్రీ రచన పత్రిక 11:5 కూడా ఒకసారి చదవండి. విశ్వాసమును బట్టి ఆదోకు మొత్తము చూడకుండాపోయాను, అతడు కొనిపోబడక మునుపు దేవుడు తీసుకునే సాక్షిగా పొందాను, కాగా దేవుడు అతను కొనిపోయిన కనుక అది కనబడలేదు. కాబట్టి ఇక్కడ కూడా హానోకు విషయాన్ని మనం పరిశీలించి చేసిన, మోషే విషయం పరిశీలన చేసిన, ఇంకా ఈ యొక్క ఏలియా విషయం పరిశీలన చేసిన, ఇక్కడ హెబ్రీ 9:27 వీరికి తగినది కాదు. అంటే ఒకసారే అవకాశం ఉంటుంది, మనుషులందరూ కూడా ఒకసారే. ఇందాక ఎవరు ఈ యొక్క చందు చెబుతున్న విషయంలో మొదటి కొరింథీయులో మనకి అపొస్తలుల పౌలు భక్తుడు 12వ అధ్యాయంలో మాట్లాడిన సందర్భాన్ని వాడు చెప్తున్నాడు. ఏంటంటే ఆయన ఆత్మలో కొనుక్కుపోయి 3వ ఆకాశానికి ఎక్కిపోయాను, అక్కడ మనుషులు మాట్లాడుకుంటున్నారు అని అనేక విషయాల గురించి ఆయన చెబుతాడు. కానీ ఆయన శరీరముతో కొనుక్కోబడలేదు, ఆత్మలో కొనుక్కోబడ్డాడు. ఆత్మలో ట్రావెల్ చేయొచ్చు అంటే చేయొచ్చు అనేది బైబిల్ ఆధారం ఉంది, అది కూడా ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం రానున్న రోజులు. కానీ ఇప్పుడు విషయానికి వస్తే హానోకు కాదు, ఏలియా కాదు, మోషే కూడా
కాదు, ఈ ముగ్గురు కూడా కాదు. అయితే ఈ ముగ్గురు కూడా రావడానికి అవకాశం లేదు. ఏ వ్యక్తి అయినా ఒకసారే భూమి మీదకి పంపించినప్పుడు ఆయన పని సంపూర్ణంగా చేసుకొని వాళ్ళు మరలా వెళ్ళిపోవాలి. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా వారు వారు అన్ని గుర్తుంటాయి అన్నట్టుగా. అయితే గుర్తుంటాయి అనేసి అంటే 100% గుర్తు ఉండదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క లోకానికి నీకు ఎటువంటి సంబంధము ఉండదు. మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. నీ యొక్క రిఫ్రెష్ అయిపోద్ది బ్రెయిన్ అంతా కూడా. ఏమీ నీకు గుర్తు ఉండవు అంతా కూడా. అయితే ఈ యొక్క ధనవంతుడు ఇంకా ఈ యొక్క లాజరస్ విషయంలో లూకా సువార్తల ఉపమానంలో దేవుడు చెప్పిన రీతిలో అక్కడ మాట్లాడితే ఈ యొక్క ఎవరు ఈ యొక్క ధనవంతుడు మాత్రం ఆ మాట అంటాడు. ఏమంటాడంటే, నేను నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికి నేను సువార్తని ప్రకటించడానికి నాకు అవకాశం ఇవ్వండి. నేను వచ్చిన యొక్క వేదనకరమైన స్థలంలో వారు రాకుండా ఉండడం కొరకు నన్ను పంపించండి అంటే దేవుడు అంటాడు, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అంటాడు. అంటే అక్కడ పంపించడానికి అవ్వదు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెబుతున్నది ఏంటి, నేను చెప్పింది ఇప్పుడు గుర్తుండదు అన్నా, గుర్తుండదు. కానీ ఇక్కడ ధనవంతుడికి ఎలా గుర్తుందంటే, ధనవంతుడు ఉంటున్నది వేదనకరమైన స్థలము, ఈ యొక్క లాజరు ఉంటున్నది నెమ్మది కలిగిన స్థలము. చెర గురించి చెప్పాను మీకు, దాని అరల గురించి చెప్పాను, అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ స్థలంలో ఉంటాయన్నది. కాబట్టి ఇక్కడ వేదనకర స్థలములు ఎందుకు నీకు గుర్తు ఉంటుంది అనేసి అంటే, నువ్వు యుగయుగాలు కూడా జ్ఞాపకం చేసుకొని నువ్వు చేసిన ఒక క్రియలు బట్టి నీకు జ్ఞాపకం వచ్చి, అయ్యో నేను ఈ విధంగా చేస్తాను కాబట్టి ఇక్కడికి వచ్చాను కదా అని జ్ఞాపకము నీకు ఉండడం కొరకు దేవుడే నీ కాక మెమొరీ ఇస్తాడు. కానీ ఈ యొక్క నెమ్మది కలిగిన స్థలాలకు వెళ్ళిన వారికి ఎవరికి కూడా ఏమీ గుర్తు ఉండదు. వన్స్ ఇట్ ఇస్ డన్ ఇట్ ఇస్ డన్ అంతే. ఇక్కడ వంచి వెళ్ళిపోతే అన్నీ కూడా అక్కడ అన్నీ కూడా కొత్తవే. అంటే ఆ దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఈ యొక్క ఆలోచనలు తప్ప ఏమీ కూడా ఉండవు. కాబట్టి ఇక్కడ హానోకు కానీ మోషే కానీ ఏలియా కానీ రావడానికి ఎలాంటి అవకాశము లేదు. అయితే ఇప్పుడు మరి ఎవరు వచ్చారు? నేను చెప్తున్నాను కరెక్టే, ఇక్కడ మోషే కాదు, హానోకు కాదు, ఏలియా కూడా కాదు అంటున్నప్పుడు మరి ఇద్దరు ఒలివ కొండ మీద కనబడ్డారు కదా, మరి దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు కదా, ఆ శిష్యులు చెప్తారు ఇగో వారిద్దరు వచ్చారు కదా అన్న మాటను పట్టుకుంటున్నారు మీరు, అంతేనా ఆ మాట? లేకపోతే ఇక్కడ జకర్యా గ్రంథం మత్తయి సువార్తలో ఇక్కడ రాయబడిన విశేషాల గురించి మీరు కొంత మటుకు అవును అనుకుంటున్నారు, కానీ అది కాదు అని నేను ఖచ్చితంగా నేను ఆధారాలతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ ఎవరు అంటే అంటే ఈ రూపాంతర కొండ దగ్గర ఇక్కడ మోషే ఇంకా ఏలియా కనబడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక అద్భుతాన్ని ప్రతిసారి కూడా చేస్తూ ఉంటారు. దేవుడు అద్భుతాన్ని చేయడం ఎందుకంటే ఆయన ఆశ్చర్యకర్త, అవునా? ఆశ్చర్యాలు చేయడానికి ఆయనకే తగును, ఒక్కసారి కాదు అనేక సార్లు. ఇప్పుడు ఎవరన్నా ఒకసారి ఏదైనా చేశారనుకోండి, అబ్బా బలే చేశారంటారు, కానీ ఆ వ్యక్తి ప్రతిసారి చేయడు కదా, చేయడు అలాగా, అది జరగదు కూడా, మనిషికి సాధ్యమే కాదు. కానీ దేవుడికి మాత్రము సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన అనేకమైన అద్భుతాలు ఆయన ప్రతిసారి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఆ సందర్భాన్ని అక్కడ రాయించారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బాప్తీసిమిచ్చు యోహాను తెలుసండి, ఆయన ఆయన ఏం చేస్తుంటాడు? బాప్తీసిమిచ్చు యోహాను అనగానే ఇంకేం చేస్తారంటే అదే చెప్తారు. కానీ ఆయన బాప్తీసారి ఇవ్వడానికే కాదు, ఆయన వచ్చింది ఎందుకు? యేసు ప్రభు ఒక పరిచర్యకి పునాది రాయ ఎవరు? ఈ యొక్క బాప్తీసిమిచ్చు యోహాను. ఆయన చక్కగా దేవుని యొక్క మార్గము సరళం చేయడానికి ఆయన వచ్చాడు. మరి బాప్తీసిమిచ్చు యోహానికి యేసు ప్రభు వారికి 6 తేడా. ఈయనే ముందు, ఆయనే బాప్తీసిమిచ్చు యోహాను 6 పెద్ద ఆయనకండ. ఇది అంత చరిత్రలోనే ఉంది, బైబిల్ కూడా జాగ్రత్త చదివితే మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అయితే ఈయన బాప్తీసిమిచ్చు యోహాను ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు చాలా మంది ఆయన యొద్దకు వచ్చి ఈ యొక్క ప్రశ్న వేశారు. ఏ ప్రశ్న అంటది? ఆర్ యు ఎలైజా అంటారు, అంటే నువ్వు ఏలియావా అని అడిగారు ఆయన్ని. ఆయన అడిగినప్పుడు ఆయన నేను ఏలియాను కాదు. వాస్తవానికి నిజంగా ఆయన ఏలియానా? ఆయన ఏలియా కాదు. అందుకే ఆయన యథార్థంగా ఉన్నమాట చెప్పి నేను నువ్వు ఏలియావా అని అడిగితే ఏలియాని నేను కాదు అన్నారు.
కాదన్నాడు. కానీ ఇక్కడ ఏలియా కాదు, బట్ ఇక్కడ మనం చూస్తే మలాకీ గ్రంథం 4:5 ఒకసారి చదవాలి. యెహోవా నియమించిన భయంకరమైన ఓకే, మీకు అర్థమైంది అక్కడ. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ముందుగానే ఏంటట, ఇది అండర్లైన్ చేసుకోండి, ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయకు ఏలియాను మీ యొద్దకు, అంటే మహాదినం అంటే ఏంటి, ఈ యొక్క మొదటి అర్ధవారములో జరగబోయే శ్రమలో, మహాశ్రమకాలం అంటే రెండో అర్ధవారంలో జరిగేది అన్నమాట, మొదటి అర్ధవారంలో శ్రమకాలం అనమాట. ఆ శ్రమ అదే ఇది ఏంటట, మహాదినము అన్నాడు కదా, ఆ మహాదినం అంటే మొదటి అర్ధవారంలో జరిగే శ్రమకాలంకు మునుపు ముందే ఏం చేస్తున్నాడట, నేను మీ యొద్దకు ఏం పంపిస్తున్నాను, ఏలియాను పంపిస్తా. అంటే ఈ మాట ఇది మలాకీ గ్రంథం కొత్త నిబంధన పాత నిబంధన అండి, అందరూ చెప్పాలి, పాత నిబంధన గ్రంథము. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యేసు ప్రభు కాలంలో ఉంటున్న వారందరికీ కూడా ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా తెలుసు, అవునా, ధర్మశాస్త్రం కూడా పాత నిబంధన గ్రంథమే. కాబట్టి ఈ యొక్క ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా అంతా పాత నిబంధన, కాబట్టి పూర్తిగా వారందరికీ తెలుసు, ఈ యొక్క మాటలు కూడా తెలుసు. ఏంటట, దేవుడు మహాదినము మునిపే ఏం చేస్తున్నాడట, ఏలియాను నేను పంపిస్తున్నాను అనే ఒక మాట వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి అయితే వచ్చాడు, ఎందుకంటే రోమా ప్రభుత్వంలో అది భయంకరమైన ఒక ప్రభుత్వం అనమాట, వాళ్ళందరూ ఎంత క్రూరులు అంటే యేసు ప్రభుని సిలువేసిన వారాలు. అంతకుముందు దానియేలు కాలంలో మనం చూస్తే అనేక ఎన్నో రాజులు వచ్చారు, వారందరూ పరిపాలించారు, గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు, మాదియ పారసిక వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ ఎవరు అంత క్రూరులుగా లేరు, కానీ ఈ యొక్క రోమా సైనికులు, ఈ రోమా ప్రభుత్వం వారు మాత్రం చాలా క్రూరులుగా ఉన్నారు, వారందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి అలాంటి ఒక గడ్డు కాలంలో వచ్చిన వాడే ఇక బాప్తీసిమిచ్చి యోహాను. వచ్చి నేను కామెకున్నాడా, లేదే, ఈయన ఒక కేకేస్తే మొత్తం ఊర్లన్నీ ఖాళీ అయిపోయేది, అందరూ కూడా అరణ్యులకి పరుగులు పెట్టేవారు. ఎందుకని, ఆయన ఒక బోధ వినడానికి, అంటే ఆయన ఆత్మపూర్ణుడు. ఎప్పుడంటే ఆత్మపూర్ణుడైనా, ఆయన శిశువుగా తన యొక్క తల్లి గర్భంలో ఉంటున్నప్పటి నుంచి ఆయన ఆత్మపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా. దీని గురించి కూడా నేను వాక్యంలో మీకు మధ్యలో ప్రస్తావనలు అన్ని తీసుకొచ్చినప్పుడు లింక్స్ అన్ని చెబుతూనే ఉన్నా, మీరు జాగ్రత్తగా వింటే చాలా విషయాలు మీరు గ్రహించుకోవచ్చు. కాబట్టి ఈయనకు బాప్తిస్మిచ్చి యోహాను దేవుని పంపినవాడు, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు. అందువలన అలాంటి గడ్డు కాలంలో కూడా ప్రజలందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు, ఈయనకి ఎలాంటి భయం లేకుండా కూడా అలా సువార్త చేసుకుని వెళ్ళిపోతున్నాడు. మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, హల్లెలూయా. ఇదే సువార్త, ఇదే రెండో ముక్కలో చెప్పి దడదడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బాప్తిసం ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఆ కాలంలో అలాంటి వాడు, అలాంటి అంత గొప్పవాడు మరొకరు లేరు. మళ్ళీ యేసుప్రభు వచ్చినాక పరిస్థితి మారిపోయింది. కానీ నేను అంటాను, ఎప్పుడు కూడా మీకు చెప్తా ఉంటాను, ఒకవేళ కానీ ఆ టైంలో కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి ఏమన్నా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అనుకోండి, ఇంటర్నెట్ క్రాష్ అయిపోతుంది. హల్లెలూయా. సర్వర్ అంతా కూడా ఎప్పుడు కూడా హ్యాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అంతమంది ఫాలోవర్స్ ఎవరికి, ఈ యొక్క బాప్తిసం ఇచ్చు యోహానికి. ఆయన సేవ సూపర్గా చేశారు, ఆయన తక్కువ సమయమే తీసుకున్నాడు, అల్పకాలమే అయింది, కానీ ఆయన ఎంత చెయ్యాలో అంత చేసేసాడు అనమాట. అలాంటి వాడు అందుకే ముందుగానే ఇక్కడ మహాజనమున ఏరియా నేను పంపుతానంటే వీరందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా అయితే వచ్చాడు, ఎవరో గురించి ఒక సువార్త చేస్తున్నాడు, ప్రజలందరూ ఆకర్షితులు అవుతున్నారు, అంటే వచ్చినవాడు ఏలియా అనుకుంటున్నారు. అందువలన వారందరూ కూడా వెళ్ళి ఇక బాప్తిసమిచ్చి యోహాన్ ఏమడుతున్నారు, నువ్వు ఏలియావా, అంటే నేను కాదా అన్నాడు. ఆయన ఏనే కాదా వాస్తవంగా కదా, కానీ ఎందుకు అలాగంటే ఈ యొక్క లేఖనముల ప్రకారం ప్రజలందరూ కూడా ఈ లేఖనముల ఆధారముగా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళంతా కూడా వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఆయన నో ఐమ్ నాట్ ఎలైజా బట్ ఐఎమ్ ది జాన్ ది బాప్టిస్ట్ అని చెప్పాడు. కానీ ప్రజలకందరికీ కూడా ఒకలాగా ఒక అనుమానం ఉంది, ఇక్కడ లేఖనములను చెప్తూ ఈయన చూస్తే వాక్యం చదవకూడేస్తున్నాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఆయన ఇలా చేయేస్తున్న అందరు పడిపోతున్నారు అని వీళ్ళందరికీ కూడా ఒకలాగా. ఎందుకంటే ఏలియాకున్న అభిషేకం అలాంటిది. హల్లెలూయా. ఏలియా ఎలాంటి వాడు అంటే ఆకాశం నుంచి అగ్ని రప్పించాడు, ఆకాశం నుంచి వర్షం కొరవకుండా 3.5 సంవత్సరాలు ఆపేశాడు.
ఆయన ఒక గొప్ప ప్రవక్తగా ఆ కాలంలో రోషము కలిగిన ప్రవక్త ఎవరన్నా ఉన్నారంటే అది ఏలియా తప్ప ఇంకెవరూ లేరు. హల్లెలూయా. ఎవరికంటే దమ్ము ఉంటుంది అహాబు రాజుని సవాలు చేస్తూ యెజెబెలుకు కుతంత్రాలు కుట్రలతో ఎదుర్కొంటూ నుంచొని 850 బయలు ప్రవక్తలు ఆశారది ప్రవక్తలతో ఎదురాడి నుంచొని సవాలు చేసినది ఎవరండి? ఒక్క ఏలియా మాత్రమే. అంటే ఎవరికి అంత దమ్ము లేదు. అంటే తర్వాత అనేక ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది ప్రవక్తలు, కానీ ఎవరికి కూడా అలాంటి దమ్ము ధైర్యం లేదు. అందువలన ఏలియా అలాంటి వాడు మరొకడు లేడు. ఏలియా రోషము కలిగిన ప్రవక్త. కాబట్టి ఆ ఏలియాకి ఎలాంటి యొక్క గుణాలైతే ఉన్నాయో అలాంటి గుణాలే ఇక్కడ బాప్తిస్మిత యోహానులో ప్రజలకి కనబడుతున్నాయి. కాబట్టి వారు ఫిక్స్ అయిపోయారు. హల్లెలూయా. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభు, అయితే ఈ ప్రజలే మరలా ఎక్కడికి వెళ్ళారట? యేసుప్రభు దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారట. ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. మత్తయి సువార్త 11:14 చూస్తే వాళ్ళు ఏమడుగుతున్నారో యేసుప్రభుని మనం అక్కడ చూడొచ్చు. ఒకసారి చూడండి. హల్లెలూయా. సింపుల్గా ఒక మాట చెప్పాడు, మీకు కానీ మనసు ఉంటే వచ్చేవారు మీకు మీరు అంగీకరించగలిగితే ఆ వచ్చేవాడు ఎవడు కాదు, ఆయనే ఏలి అని స్వయంగా యేసు ప్రభు వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకేం కావాలి మీకు? అంటే ఇక్కడ ఏలియా అనేసి అంటే ఇక్కడ భౌతికంగా, ఇక్కడ లోకపరముగా, శారీరకంగా ఏలియా దిగి వచ్చేసాడని కాదు. అక్కడ ఏలియాక ఆత్మ తన పేద ఉంది. అంటే ఏలియాక అభిషేకం ఎవరి మీద ఉంది? బాప్తిస్మ యోహాను మీద ఉంది. కాబట్టి ఆయన ఏలియా అనేసి ప్రజలందరూ నమ్ముతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అని అడిగితే మీకు మనసు ఉంటే లెట్ ఇట్ బి అంతే అనేసి యేసు ప్రభు చెప్పినప్పుడు, అయితే ఇప్పుడు ఎవరు స్టేట్మెంట్ తీసుకోవాలి మనం? యేసు ప్రభు స్టేట్మెంట్ తీసుకోవాలా, బాప్తిస్మ యోహాను స్టేట్మెంట్ తీసుకోవాలా? ఎవరు చెబుతున్నది కరెక్ట్? ఈయన కాదంటాడు, ఆయన అవునంటాడు. ఎవరు తీసుకోవాలా? ఆహా, భలే తెలివైన వాళ్ళు. యేసుప్రభు గొప్పవాడు, సృష్టికర్త కాబట్టి ఆయనే తీసుకుంటే ఈయన అబద్ధం ఆడేసాను అంటారా? నో. ఎప్పుడన్నా సరే మళ్ళా చెబుతున్నాను, బైబిల్లో రెండు వైరుధ్యాలు ఉంటాయి. ద టూ కాంట్రడిక్షన్స్ ఎప్పుడన్నా కనబడితే మాత్రం ఆ రెండు కరెక్టే. ఇక్కడ అవును అంటున్నాడు, ఇక్కడ కాదు అంటున్నాడు అనుకో, అవును కాదు అనేది రెండు కరెక్టే. ఆయన చెప్పింది కరెక్ట్, ఈయన చెప్పింది కరెక్టే. ఆ వైరుధ్యాల్ని మీరు తెలుసుకోవడమే అదే మర్మం. హల్లెలూయా. ఆ దైవ జ్ఞానము ఆత్మానుసారంగా నడిస్తే తప్ప మీకు విషయాలు బోధపడవు. కాబట్టి ఆ రెండు కరెక్టే. ఈయన చెప్పేది వాస్తవంగా బాప్తిస్మ యోహాను ఏలి అంటే ఏలియా కాదైనా, కానీ యేసుప్రభుని అడిగితే మీకు మనసు ఉంటే మీరు అంగీకరించగలిగితే ఆయనే ఏలియా అని ఆయన చెప్పేశారు. ఆయన చెప్పింది కరెక్టే, ఈయన చెప్పింది కూడా కరెక్టే. కాబట్టి మనం ఆలోచన చేస్తే బాప్తిస్మ యోహాను ఆయన కళాఖండగా చెప్పేస్తారు లేదు లేదని, కానీ ఆయనలో ఉన్న గుణాలు చూస్తే సేమ్ టు సేమ్. ఏలియా ఎలాగ రెబల్ క్యాండిడేటో, ఆయన ఎలా చేస్తున్నాడో ఈ బాప్తిస్మ యోహాను కూడా అలానే చేస్తాడు. ఎవరికి భయపడలే, హేరోద్ రాజుకి భయపడలేదు. ఏళ్ళి హేరోద్ రాజు గురించి మీకు తెలుసా? మధ్యేశ్వర్ చదివారా? ఆయన ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పుని ఎలా ఖండిస్తారంటే నువ్వు చేస్తున్నది పాపం అని మొహమ్మద్ రాజు దగ్గరికి వెళ్ళి చెబితే ఎవరికన్నటి దమ్ము ఉంటుంది? రాజుని వెళ్ళి ఎదుర్కొని చెప్పకరు రావరన్నా? ఎవరికి దమ్ము లేదు. కానీ డైరెక్ట్గా వెళ్ళిగో నువ్వు చేస్తుంది తప్పుగో, పలానా పాపం చేసావని డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పినప్పుడు ఆ రాజుకి భయపడిపోయాడమాట. భయం పుట్టిందనమాట. అంటే అమ్మో, ఈ ఏం చేయలేని పరిస్థితి, ఎవడేం చేయలేడు. కానీ ఆయన అంతం వేరే ఉంది, అది వేరే పరిస్థితి. కానీ ఆయనకి అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఆయనలో ఉంటుంది ఎవరు? దేవుడి ఆత్మ. అయితే అలాంటి యొక్క రోషము కలిగినది మాత్రం ఎవరిదట? ఏలియా యొక్క అభిషేకము, ఏలియా యొక్క ఆత్మ ఈ యొక్క బాప్తిస్మ యోహాను మీద ఉండడం వలన ఆయనే ఏలియా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం కానీ గమనిస్తే యేసు మాట ఎప్పుడు కూడా సత్యమే. అలాగే ఇక్కడ బాప్తిస్మ యోహాను కూడా ఆయన క్రీస్తు కొరకే జీవించేవాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. కాబట్టి ఆయన చెప్పేది సత్యమే. ఇద్దరు కూడా కరెక్ట్గా చెప్తున్నారు. అంటే ఈయన ఏలియా కాదంటే ఏలియా కాదు, ఈయన ఏలియా అంటున్నాడు. మీరు నమ్మితే నమ్మండి, మీకు ఆ మనసు ఉంటే ఓకే అంటున్నాడు యేసుప్రభు. కాబట్టి ఇక్కడ ఏలియా ఆత్మ ఎవరి మీద ఉంది? బాప్తిస్మ యోహాను మీద ఉండడం బట్టి
ఆయన యేసుప్రభు వారు కూడా చెప్పింది ఈ కంటెక్స్ట్లోనే చెప్పారు. మీకు మనసు ఉంటే భౌతికంగా కాదు కానీ ఈ విధముగా చూడండి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఎవరన్నా ఒక ఫేమస్ సెలబ్రిటీస్ని తీసుకున్నారనుకోండి, ఎవరన్నా కానివ్వండి, మీకు నచ్చిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు అయితే వారిలాగా ఎవరన్నా సరే పని చేస్తున్నారనుకోండి, మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, అరే సేమ్ నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు, నువ్వు అలాగే చేస్తున్నావు అంటారా లేదా? అంటే అంత మాత్రం నువ్వు అయిపోయినట్ట కాదే, ఎక్కడ కూడా అయిపోలేదు. కానీ అక్కడ చూస్తే అంత సేమ్ టు సేమ్, ఆయన ఆ యొక్క కమాండింగ్ కానీ ఆయన చేసే కార్యాలు కానీ ఆ యొక్క భయం లేనితనం కానీ అవన్నీ కూడా ఈ ఏది మునుపటి ముందే ఏ విధంగా చేశాడో అదే రీతిలో ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను కూడా ఎలాంటి యొక్క మార్పులు అక్కడ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు చెప్పింది కూడా అదే, భౌతికంగా కాదు ఇక్కడ ఆయన అభిషేకం ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అయితే మీకు ఈ విషయాన్ని ఒకటి కూడా తెలియజేయాలి, అయితే ఇప్పుడు కూడా అవుతుంది అండి, అంటే ఇప్పుడు కూడా అవుతుంది, అది అప్పటికి వారికే పరిమితం కాదు, అది అవుతుంది, ఇంకా మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ ఈ బైబిల్లో రెండవది వ్యక్తి కూడా చూస్తే ఇక్కడ ఎలైజా అని అన్నాడంటే ఇక్కడ లూకా సువార్త 1:17 చూడండి. అండర్లైన్ చేసుకోండి, ఎవరంటది, ఏలియా యొక్క ఆత్మయు గలవాడైన ఆయనకు ముందుగా వెళ్ళును కనుక మీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించదు. అర్థమైందండి? ఇప్పుడు ఎవరి ఆత్మది అంటే ఇక్కడ దేవుడు కూడా చెబుతుంది ఏంటంట, హీఈస్ నాట్ ఎలైజా ఫిజికలీ బట్ హీఈస్ ఎలైజా. మీకు అర్థమైందా? ఆయన ఏలియా కాదు కానీ ఏలియానే. ఎలాగంటున్నాడు, ఏలియా యొక్క ఆత్మ వెళ్ళుట నడిపించుట ఆయనలో ఉన్నది. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలైజా ఈజ్ కంప్లీట్లీ ఇన్ ద జాన్ ద బ్యాప్టిస్ట్ అనమాట. అన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట. కాబట్టి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేదు. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యింది కదా, యేసు ప్రభు అబద్ధం ఆడా లేదే, ఆయన కరెక్ట్గా చెప్పాడు. పోనీ యోహాను అబద్ధం ఆడా, బాప్తిస్మిచ్ యోహాను, ఆయన కరెక్ట్గానే చెప్పాడే. ఆయన ఏమన్నాడు, నువ్వు ఏలియా, నేను ఏలియాను కాదు బాబా అన్నాడు. సరే ఓకే, ఇంక క్లారిటీ తీసుకుందాం. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన కూడా, మీకు మనసు ఉంటే ఆయన ఏలియా అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏలియా యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది కనుక ఆ కార్యములు అలానే చేసుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి హీఈస్ ద రిజెంబ్లెన్స్ ఆఫ్ ఎలైజా. అందువలన ఇక్కడ ఏలియా అని అక్కడ ప్రస్తావన జరిగింది ఇక్కడ అంతే తప్ప, నిజముగా ఏలియా కానీ మోషే కానీ రావడానికి ఎలాంటి అవకాశము లేదు. కాబట్టి ఇక్కడ ఈ అనాయింటింగ్ అనేది అనమాట, ఈ అభిషేకం అనేది ఇంకొక ఒక సేవకుని మీద నుంచి ఇంకొక సేవకుని మీదకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద మానిఫెస్టేషన్ అనమాట. ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్ళిపోతుంది. ఎలాగైతే దురాత్మలు ఏ విధముగా ఒకరి నుంచి ఒకళ్ళలోకి వెళ్తాయో, అలానే పరిశుద్ధాత్మ కూడా, అభిషేకము కూడా ఒక సేవకుల మీద నుంచి ఇంకొకరి దగ్గరికి, విశ్వాసుల మీదకి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎందుకు ఏలియాక అభిషేకము ఈ యొక్క బాప్తిస్మిచ్ యోహాను మీదకి ఎందుకు పంపించారు అది కూడా మనం ఆలోచించాలి కదా. ఊరికనే పంపించరు కదా, అంటే నీకున్న కెపాసిటీ, నీ యొక్క క్యాలిబర్ని అది వేరే దగ్గర ఉపయోగపడాలి. అయితే ఇక్కడ అగ్ని రథముల చేత ఏలియా ఆకాశమునకు కొనుక్కోబడ్డాడు అనే వాక్యం చెబుతున్నప్పుడు ఆయన పరలోకం వెళ్ళిపోతే ఆయనకున్న అభిషేకముతో పరలోకంలో ఏం పని? అర్థమైందా? ఇట్ ఈస్ నో యూజ్. అక్కడ నీకు అభిషేకం ఎందుకు, నీకు అవసరం లేదు, ఎందుకు దేవుని దగ్గర నువ్వు ఉంటున్నప్పుడు. కాబట్టి ఎవరైతే పరలోకం వెళ్ళిపోతారో వారికి టాలెంట్స్ అవసరం లేదు. అర్థమైందా మీకు? దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారంతే, వారికి ఏమి చేయని అవసరం లేదు. వారికి ఏం ఎక్కడే కావాలి అవన్నీ కూడా. ఎందుకంటే ఏంటంటే అనేకుని తృప్తికి, ఎవరి కొరకు, క్రీస్తు కొరకు మనం ఏం చేయాలట, మనకున్నాక సమస్తాన్ని కూడా మనం వినియోగించి వాడి వారిని క్రీస్తు వైపు ఆకర్షించాలి. అదే కదా, అందుకే కదా కృపావరాలు ఎందుకండి, ఆత్మవరాలు, ఆత్మఫలాలు ఎందుకండి, ఇవన్నీ కూడా ఎందుకనంటే దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి. అవునా, అవునా కదా, గట్టి చెప్పాలా, నిద్రపోతున్నాను అందరు కూడా హల్లెలూయా ఆబాచా రైట్. కాబట్టి ఇక్కడ అంత స్పష్టముగా ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఇక్కడ
ఆ ఏలియా ఆకాశమునకు పరలోకమునకు కొనుపోబడినప్పుడు ఆయనకు అభిషేకం అవసరం లేదు. ఆయనకు భూమి మీద ఉంటున్నప్పుడు ఎలాంటి ఆత్మ ఎలాంటి అభిషేకం ఇచ్చాడు అవసరం లేదు. ఆయనకే కాదు ఎవరన్నా సరే. కాబట్టి ఇప్పుడు నేను అంటాను ఒక గ్లిమ్స్గా, ఇప్పుడు మన సేవకులు మరి ఆయన ప్రభు యొక్క చెంతకు చేరిపోయినప్పటికీ కూడా ఆయనకున్న అభిషేకము సేవ చేస్తున్న వారి మీదకి కూడా కొనసాగడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి దెర్ ఇస్ అ పాసిబిలిటీ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హిమ్, ఎవరైనా సరే. కాబట్టి ఎందుకంటే ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ, అవునా, దాహంగా ఉన్నవారికి కదా నీళ్ళు, అవునా, రోగికే కదా వైద్యుడు, అవసరం ఎక్కడ ఉంటే అక్కడ. కాబట్టి ఇక్కడ భూమి మీద అవకాశం ఉంది, అవసరత ఉంది, ముఖ్యంగా ఈ బాప్తిస్మిచ్చి యోహాను పనిచేస్తున్నప్పుడు. కాబట్టి అంతటి యొక్క రోషము కలిగిన సేవకుడు ఇంకెక్కడ కూడా దేవుడు కనపడలేదు. కనుక ఆయన ఎడితిరిగి నేను తీసేసుకున్నాను. కాబట్టి ఆయన అభిషేకం ఈయనకి ఇద్దాం, ఎందుకంటే అదే క్యారెక్టర్ ఉన్నాడు, సూట్ అవుతాడు అని దేవుడు అనుకున్నాడు. అందుకని ఇక్కడ 1:17 లోకాలో మనకి చెప్తున్నాడు, అక్కడ ఎవరి ఆత్మది, ఏలియా ఆత్మ. ఇందాకలో మత్తయి సువార్తలో కూడా మనం చదివింది ఏంటట, నీకు మనసుంటే లెట్ ఇట్ బి. సో అంత స్పష్టమైన ఆధారాలు, అంత పరిష్కారాన్ని దేవుడు చూపిస్తున్నప్పుడు ఇంకా మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అంటే, మీరు ఇవన్నీ వెతకరా, బైబిల్ సరిగ్గా చదవరా, మరి బోధించే వాళ్ళ స్థాయి ఏంటో మనకు నాకు తెలియదు, తప్పు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించి పరిశోధించాలి వాక్యాన్ని, అప్పుడు మాత్రమే మనం చెయ్యాలి. ఆ దమ్ము నువ్వు రావాలంటే నువ్వు దేవునిలో ఎంతో మునిగిపోతే కానీ ఈ విషయాలు బాధపడవు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఎలైజా కాదు, కానీ ఇక్కడ ఆయన మీద అభిషేకం, ఏది అభిషేకం ఉండడం వలన ఆయన్ని ఆ విధంగా. కాబట్టి ఇక్కడ శరీర విషయంలో కూడా మనం చూస్తే ఏలియా అంటే ఇక్కడ నేను, ఏలియా అంటే నువ్వా అని అన్నప్పుడు నేను కాదు అని ఆయన చక్కగా సందేహం లేకుండా చెప్పేస్తాడు ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను. అయితే ఇంతకు ఈయన, అయితే ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఎవరు, మోషే గురించి. మరి మోషే అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఒకటి క్లియర్ చేసింది నేను ఏలియా గురించి, మరి మోషే గురించి, మోషే అని ఎందుకు అంత ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు? అంటే వాక్యం అలా రాస్తుంది కాబట్టి చెప్పడమే అంతేనా, అది పరిశీలించడం కానీ అందులో ఏం నిజమా, ఎంతవరకు, ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు? ఇక్కడ యేసు ప్రభు ఎందాక చెబుతున్నాడు అక్కడ ఏలి అంటే ఏలియా అన్నాడు, కానీ ఎలాగ భౌతికంగా అన్నట్టుగా కూడా అలాంటి గ్లిమ్స్ కూడా ఎక్కడ ఇవ్వలేదే మనకి. అంటే ఏ సందర్భంలో చెబుతున్నాడు అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఇక్కడ మోషే అనేది ఎలా చెప్పగలుగుతారు మీరు చెప్పాలి? సరే అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఈ 11:3 మనం చదివిన మూలవాక్యంలో మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, నా ఇద్దరు సాక్షులు అన్నాడు. కానీ ఇక్కడ ఏమైనా సరే, అక్కడ చెప్పినట్టుగా ఇక్కడ ఏమైనా మెన్షన్ చేశారా? సరే ఇక్కడ వస్తారన్న ప్రవచనం అది, కానీ ఇక్కడ పంపిస్తున్నాను, ఇదే పంపించేస్తానని అన్న మాట, నా ఇద్దరు సాక్షులు అన్నప్పుడు మరి నా ఇద్దరు సాక్షులు అనే బదులు నా మోషేని నా ఏలియాని నేను పంపిస్తాను అనొచ్చు కదా, అనలేదే ఇక్కడ, అనలేదు. అంటే ఇక్కడ అంత్యదినముల్లో జరిగే యొక్క సంభవాలు కాబట్టి వీటి విషయంలో ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ దేవుడు పాత నిబంధన భక్తులుగా, ఇప్పుడు చూడండి ఏలియా మోషే ఇద్దరు కూడా పాత నిబంధన భక్తులే, అవునా, అదన్నా తెలుసా పని? ఏలియా ఎక్కడ కనిపిస్తాడు మనకి? ఏలి ఎక్కడ కనిపిస్తాడు? రాజుల గ్రంథంలో. ఈ యొక్క మోషే నిర్గమాకాండలో కనిపిస్తాడు. వాళ్ళిద్దరు కూడా అదే అక్కడే పాత నిబంధనలోనే తిరుగుతున్నారు. మరి వాళ్ళిద్దరి గురించి కూడా ఇక్కడ ప్రవచించినప్పుడు ఇక్కడ వీరిద్దరు కూడా వారు ఒక మామూలుగా మోషే ఎంత పని చేశాడు, ఏలి ఎంత పని చేశారు అనేది వాటి యొక్క రికార్డ్స్ మనకు బైబిల్లో చెప్తున్నాయి. వారు ఎంతెంత పనులు చేశారో, సాహసమైన పనులు ఎవరూ చేయలేనివి. మోషే అయితే ఆఖరికి ఆయన చనిపోవడానికి కూడా, అనా నిర్గమకాండ 32:32 ఆయన చెప్పిన మాట ఏంటి, నీ ప్రజలని నువ్వు కానీ క్షమించకపోయి వారిని క్షమించకపోతే జీవగ్రంథంలో నా పేరు తీసే పర్వాలేదు, అంతేగాని వారిని మాత్రం శిక్షించద్దు అని మోషే ఇచ్చిన స్టేట్మెంట్. అలాంటిది ఇక్కడ మోషే అంత కష్టపడి
ఆ 80 సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఆ చివరి 40 సంవత్సరాలు కూడా ఆయన వారితోనే ఆ అరణ్య మార్గంలో నడుస్తూ ఎన్నో అవమానాలు, సనుగుడు గనుగుడు ఇవన్నీ కూడా వింటూ కూడా వారిని భరించి ఎక్కడికి వాళ్ళందరినీ కూడా కానాను దేవుడు వాగ్దానం చేస్తే నాకు కానానికి తీసుకుని వెళ్ళడానికి ఎంతో శ్రమ పడుతున్నాడు. అలాంటి ఎందుకు అంటే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నన్ను పరలోకం కూడా తీసుకుని వెళ్తాడు, నాకు ఆశ ఉంటుంది. అలాంటి ఆశను కూడా ఏం చేశాడు, చంపేసుకున్నాడు. అవసరమైతే నన్ను నరకంలో పడే పర్వాలేదు, కానీ వీరిని మాత్రం క్షమించు, వీరిని మాత్రం శిక్షించొద్దని మోషే ఇచ్చిన స్టేట్మెంట్. నేను చెప్తాను, బైబిల్ గ్రంథంలో అంతటి దమ్మున్న ఒక పాత్ర బంధన ఒక గొప్ప నాయకుడు, ప్రవక్త, భక్తుడు అంటే ఒక మోషే మాత్రమే. మరలా అంతే దమ్మున్నవాడు ఎవరన్నా ఉన్నారంటే అపోస్తల పౌలు రోమా పత్రికలో ఆయన కూడా ఇదే ఇలాంటి స్టేట్మెంట్ చెబుతాడు. నా ప్రజల నిమిత్తం నేను శాపగ్రస్తుని అయిపోతాను అంటాడు ఈయన. ఈయనించి నా పేరు తీసి అంటాడు ఈయన. వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు తప్ప ఇలాంటి స్టేట్మెంట్ అంటే మిగతా వాళ్ళ వారి వారి యొక్క క్రియలు వారి యొక్క పరిధిలో వారు కూడా కొంత మట్టుకు చేసినప్పటికీ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ వీళ్ళిద్దరు తప్ప మరెవ్వరు ఇవ్వలేరని నేను చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి మరి అర్థం చేసుకోవాలి, మరి మోషే చాలా గొప్పవాడు ఇలాంటి వాడు అయితే ఇప్పటికీ కూడా దేవుని ప్రజలకు లోకానికి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వీరిరువురు యొక్క బలమైన పరిచర్య అంటే వాళ్ళు వారిద్దరు చేసిన ఒక పరిచర్య దేవునికి ఎంతో నచ్చిందంటే అది చాలా నచ్చేసింది అన్నమాట. కాబట్టి అలాంటి యొక్క గుణాలు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి మీదకి నేను వీరిద్దరి ఆత్మను పంపిస్తానని దేవుడు చెప్పిన మాట. ఒకసారి ఇప్పుడు చూద్దాం, జకర్య గ్రంథం 4:14 చదవాలి. ఇక్కడ చూడండి, ఈ యొక్క విషయము నెరవేరబోతుందట. జకర్య దేవుని ఆ దర్శనము అర్థం కాక అడిగినప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు ఇంకేంటంటే దీపస్తంభము. అవునా, ఆ దీపస్తంభం అంటే ఏంటట, దేవుని యొక్క సంగమనకు సాదృశ్యము. ఇంకా ఒలివ చెట్లు, ఈ ఇద్దరు సేవకులు అనేది, ఒలివ చెట్లు అంటే ఫలించేది, ఫలించేవారి సేవకులుగా వీరిద్దరు ఇరువురు అంటే వీరిద్దరూ పాత్రపద గ్రంథంలో చాలా చక్కగా వారు ఎంతగా మంచి సేవ చేశారు, దేవుని యొక్క దృష్టిలో పడ్డారు. వారిగా ఆ వారంతా చేసిన వారు ఎవరూ లేకపోయారు ఒక విధంగా, ఆ దేవుడు అనుకోవచ్చు అలాగే అనుకోవచ్చు, అంటే మిగతా వాళ్ళ పరిధి కానీ ఆ పరిమితి దాటి చేసుకొచ్చారన్నమాట. అందువలన ఇక్కడ చూడండి, ఎప్పుడైనా గమనించాలి, ప్రవచన సారాంశమే యేసు ప్రభు. హల్లెలూయా. అవునా, ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి ప్రవచించారు, యేసు ప్రభు గురించి. మరి ఆయనే కొత్త నిబంధన గ్రంథంలో వచ్చినప్పుడు అవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు చాలా చేస్తాడు. ఆయన తర్వాత కూడా అనేకమైన విషయాలు, అనేకమైన ప్రవచనాలు నెరవేరాయి. అయితే ఇప్పుడు మనం చదువుతున్న ప్రకటన గ్రంథం 11:3 ఇద్దరు సాక్షులు ప్రవచనం ఇంకా నెరవేరలేదు. అలా కొన్ని ఉన్నాయి నెరవేరవలసినవి. అందువలన ఇక్కడ ఏమంటారంటే, అలాంటి సేవకులు అలాగ సేవ చేసిన వారు అభిషేకాన్ని నేను కడవరి దినములో నేనేం చేస్తానట, వారి మీద ప్రయోగిస్తాను, వారి మీద పంపిస్తాను అన్నది. అంతేగాని వీరిద్దరినే పంపిస్తాననేది వారి యొక్క ఉద్దేశము కాదు. కాబట్టి సంఘం మీద బలముగా కొమ్మరింపబడుతుంది ఏంటట, ఈ యొక్క కడవరి ఉజ్జీవము. హల్లెలూయా. అందుకే యోవేలు ప్రవక్త కూడా ఆల్రెడీ మనకు ఒక ప్రవచనం చేశారు కదా, అది ఇప్పుడు జరుగు నెరవేరే సమయం అనమాట. అందుకే నేను అంటాను, ఎవరు మిస్ అవ్వదు దయచేసి. ఆదివారము దేవునికి ఇవ్వండి, భయభక్తులతో మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఎందుకంటే ఇదివరకు మీ భక్తి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నుంచి ఈ ప్రజెంటే ఎప్పుడు కూడా కౌంట్ అవ్వదు, కానీ పాస్ట్ ఎప్పుడు కౌంట్ అవ్వదు, జాగ్రత్త. అందుకనే ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తారంటే, నేను ఒక 5 సంవత్సరాల కిందట 1 లక్ష రూపాయలు సంపాదించుకునేవాడండి, ఒక మంచి ఉద్యోగం చేసుకునేవాడినండి, ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఖాళీ అండి అంటే ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతారు కదా. మోస్ట్లీ ఇప్పుడే ప్రజెంటే ఇక్కడ మనకి ఇక్కడ కౌంట్ అవుద్ది కదా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఈ యొక్క కడవరి ఉద్యమంలో ఈ యొక్క ప్రజెంట్ జనరేషన్లోంచి దేవుడు ఇద్దరు వ్యక్తుల్ని లేపబోతున్నాడు. ఇస్రాయేల్ సమాజం నుంచి ఇద్దరు వ్యక్తులు లేపబోతున్నారు. ఆ ఇద్దరే ఈ యొక్క మోషే, ఎలేజా వంటి వారు. ఓకే, కానీ వారిద్దరు వీరిద్దరు గారు
వారి మీద అభిషేకం మాత్రమే వీరి మీద వాడబడతారు. వీరు కూడా ఈ యొక్క మోషే ఏ విధమైన కార్యములు చేశాడు, ఎలాంటి సమర్పణ, ఎలాంటి భారము కలిగి ఉందో అదే భారము ఒక వ్యక్తికి కలిగి ఉంటుంది. అలానే ఈ యొక్క ఏలియా ప్రవక్తకు ఉన్న రోషము, ఆ యొక్క సమర్పణ, ఈ దేవుని కొరకు ఏదన్నా చేసేయాలి అనే యొక్క అలాంటి యొక్క హృదయము ఆ మరో వ్యక్తికి ఉంటుంది. అలా ఎవరైతే ఉంటారో వారి మీదకే ఈ యొక్క దేవుడు ఈ యొక్క చివరి దినంలో కడవరి ఉద్యమంలో ఇది చేస్తారు. యోబేలు ప్రవక్త 2:28 మనం చదువుకున్నాం, ఒకసారి చదవాలి. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి అన్ని వర్గాల వారిని దేవుడు ఏం చేస్తున్నాడట, వాడుకుంటున్నాడా లేదా, అవునా లేదా? హల్లెలూయా. ఇక్కడ చిన్నపిల్లల మీద, మధ్య వయస్కుల మీద, ఇంకా వృద్ధుల మీద, అందరి మీద కూడా ఈ యొక్క ఆత్మ కుమ్మరింపబడుతుంది. ఈ ఆత్మ కుమ్మరింపబడినప్పుడు ఏమవుతుందట, ఇలాంటివి జరుగుతాయి. ఏంటట ఇలాంటిది అంటే దేవుని కొరకు ఎంతగా అయితే ఈ యొక్క 1260 దినాలు అంటే 42 వారాలు అంటే 3.5 సంవత్సరాల కాలంలో మహా అద్భుతాలు చేస్తారు వీళ్ళు. వారు ఎలా అంటే ఈ యొక్క అబద్ధ ప్రవక్తకి వీరికి ఎప్పుడు టగ్గవ్వారు అనమాట. ఎప్పుడు కూడా వారు అపోజిషను, వీరు రూలింగ్ పార్టీ అన్నట్లు ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది. అందులో కూడా ఇలాంటి అద్భుతాలు ఏంటట, వీరు కూడా ఆకాశం నుంచి ఏం తీసుకొస్తారు, అగ్ని తీసుకొస్తారు. ఎవరు వీరిద్దరు కూడా నీరుని రక్తముగా కూడా మార్చేస్తారు. వీళ్ళకున్న ఆ శక్తి ఉంటుంది అనమాట. ఇలాంటిది ఎవరు కూడా చేయలేరు. అయితే వీళ్ళు ఇస్రాయల్ జనాంగం నుంచి వచ్చిన వారిని ఇద్దరిని దేవుడు ఎన్నుకొని ఈ యొక్క ఈ కడవరి ఉద్యమాన్ని అక్కడ జరిగిస్తారు అన్నమాట. అప్పుడు అనేకులు మంది, ఎంతమంది అట, లెక్కకు మించి. అప్పటి వరకు కూడా దేవుడు అంటే ఏదో ఆషామాషిగా ఉండే, ఏదో పిచ్చి పిచ్చి భక్తి చేస్తూ ఉన్న వారందరూ కూడా ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా వారి యొక్క ప్రవక్తన అంతా మారిపోయి క్రీస్తు వైపు ఆకర్షింపబడతారట అనేకులు. మనకు ఒక లెక్క ఉంది కదా, 144,000 మంది గుర్తుందా? అది ఎందులో ఎక్కడ చదివారా, ఎప్పుడన్నా పొరపాటున? ఎక్కడ చదివారు అది? ఆహా, ఎక్కడ చదివారు, ఏ గ్రంథంలో చదివారు? ఆదికాండంలో ఉంటుంది, 2 అధ్యాయంలో ఉంటుందా? ఇది ప్రకటననా? అయ్యో, ప్రకటనలో చాలా విషయాలు ఉన్నాయి, ఇది తెలుసుకోవాల్సింది కదా. కాబట్టి ఈ 144,000 మంది ఎవరు అనేది కూడా ఇవన్నీ కూడా మాకు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కింద. ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో ఇలాంటి అనేకమైన విషయాలు తెలుసుకోవలసిన ఎవరన్నా రావచ్చని కూడా మీకు ప్రకటించారు. కాబట్టి అందరూ కూడా దానికి కూడా ఏదో పిచ్చి పిచ్చి వివరణలు ఇస్తారు, అవన్నీ కాదు, వాక్యానుసారంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఈ 144,000 మంది కంటే మించి కూడా ఇస్రాయల్ గోత్రంలో, ఇస్రాయల్కి ఎన్ని గోత్రములు ఉన్నాయండి, 12 కదా, ఒక గోత్రానికి 12,000 మంది అనమాట. అంటే 144,000 మంది. అయితే ఇస్రాయల్ గోత్రం నుంచేనా, అయితే మరి మన ఇస్రాయల్ కాదు కదా, ఆరిజిన్ అది కాదు కదా, మరి మనం ఎక్కడికి వెళ్తాం? ఈ ప్రశ్న మనసులో పెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్పను, తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదాం. మీరే తెలుసుకుంటే సంతోషం, లేకపోతే నేను మీకు ఎప్పుడన్నా చెప్తాను. అయితే వీరేం చేస్తున్నారట, లెక్కకు మించి కూడా అప్పటి వరకు కూడా భక్తి చేయలేని వారందరూ కూడా ఈ ఇద్దరు సాక్షులు వచ్చి భూమి మీద పరిచయం చేసినప్పుడట అనేక మంది క్రీస్తు వైపు ఆకర్షింపబడి వారు మారు మనసు పొందుతారు. ఒకసారి ఇది కూడా చూడండి, హగ్గయి 2:9 చూసారా, అది కూడా అండర్లైన్ చేసుకోండి. చాలా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు. చూడండి ఇక్కడ, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ మించునని. అంటే ముందు జరిగినది అంతా కూడా ఒక ఎత్తు, అయితే ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. అంటే ఇప్పుడు అంటే ఈ యొక్క పాత నిబంధన కాలంలో భక్తులు చేసినదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ కడవరి అంటే ఈ యొక్క ఇద్దరు సాక్షులు సమయంలో వారు చేసిన ఒక పరిచయం విషయంలో అద్భుతాలు ఆశ్చర్యాలు ఎంతగా ఉంటుందంటే అధిక మహిమలోకి వెళ్ళిపోతారన్నమాట. లెక్కకు మించి ఉంటారన్నమాట. అనేకులు క్రీస్తు వైపు తిరుగుతారు, ఆకర్షింపబడతారు, క్రీస్తు కొరకు నిలబడతారట. హల్లెలూయా.
అందుకు అలాంటి ఉజ్జీవం కొరకు పంపించిందే ఇద్దరు సాక్షుల్ని. ఎవరు ఇక్కడ దేవుడు ఎందుకు పంపించారంటే వాళ్ళిద్దరిని కూడా అలా పంపించాడు. అయితే ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళు కూడా ఈ బాప్తిస్మ జీవహాన్ని ఎంత టైం చేశాడో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ తెలియదు, కానీ అంత టైంలో ఒక రెబలే, ఒక ఉజ్జీవం అనమాట, ఒక రివైవల్ వచ్చేసింది. అలాంటి దానికన్నా ఇంకా అధికంగా ఈ యొక్క ఇద్దరు సాక్షులు చేస్తారు. ఎలా చేసినప్పుడు అందరూ కూడా క్రీస్తు వైపు ఆకర్షింపబడతారు, వారందరూ కూడా క్రీస్తు కొరకు నిలబడతారన్నమాట. వారందరినీ కూడా ఒక గుంపుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఆ గుంపులో నువ్వు కూడా ఉంటావేమో, ఉంటారా ఉండరా? ఉండరా? మరి అంత నీరసంగా చెప్తున్నారు. ఉంటావు అన్న వల్ల హల్లెలూయా చెప్పండి. గో రైట్. అలా ఉండాలనేది నా ఆశ కూడా. కాబట్టి ఈ యొక్క ఇదంతా కూడా ఈ యొక్క అంత్యకాలంలో నెరవేరబోతుంది. ఈ అంత్యకాలంలో వారిద్దరి చేత దేవుడు ఇవన్నీ కూడా సూచక్రియలతో పాటు అనేకమైన విషయాలు వారిని ఖండిస్తూ ఈ యొక్క మంచి బోధ విస్తారమైన సువార్తని వారు ప్రకటించబోతున్నారు. కాబట్టి మామూలుగా ఏదో అలాగ నామకార్తలుగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ఫిల్టర్ చేసేస్తారు. దేవుని కొరకు ఎవరైతే ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటారో వారే పరలోక రాజ్యం వెళ్తారు. ఎందుకంటే మనకి తెలుసు కదా ప్రకటన గ్రంథం 21:8 అక్కడ ఉన్న కొన్ని క్యారెక్టర్స్లో మొట్టమొదటిది చాలామంది ఉన్నారు కదా, అవునా? పిరికివారు, 2వ మరణానికి పాత్రులు, అవునా? నువ్వు భయపడుతూ బతికితే కష్టం. ఈ చివరి కాలంలో అంత్యకాలంలో కూడా నీకు ఇంకా భయం ఉంటే నీకు మర్చిపోయి ఇంకా వేస్ట్, ఇంకా ఇంక నీకు ఏది లేదు, ఏది ఉండదు. దేవుని కొరకు ఇక ఒక ఏలియాలాగా ఉండాలి నువ్వు కదా. ఆ దేవుడు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు ఎప్పుడైతే ఈ యొక్క ప్రవచించి ఇవన్నీ కూడా ఈ సువార్త పరిచయం చేస్తూ అనేకుల్ని ఆకర్షిస్తుంటారో అప్పుడంట ఒక్కసారిగా ప్రజల్లో ఎలాంటి వారు వస్తారంటే ఒక స్టెఫెన్ లాగా, ఒక అపోస్తలు పౌల్ లాగా, ఒక మోషే లాగా, ఒక ఏలియాలా కనబడుతుంటారట అందరూ కూడా. అంటే రక్షింపబడిన వారందరూ కూడా క్యారెక్టర్స్ మారిపోతాయి అనమాట. అంటే అంత రగిలిపోతుంటారు అందులోని ఈ యొక్క కడవరి ఉజ్జీవములో. హల్లెలూయా. అంతగా వారు ఏం చేస్తారంటే బహుగా దేవుని కొరకు పనిచేస్తారన్నమాట. దేవుని కొరకు వారు ఏం చేస్తారంటే ఎలాంటి శ్రమనన్నా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఇప్పుడు వచ్చి ఎవరన్నా వచ్చి మీ ఆధార్ కార్డులు కట్టు, మీ రేషన్ కార్డు కట్టు, మీ పెన్షన్ కట్టు, అది కట్టు, ఇది కట్టు అంటే అయ్యో వద్దండి, ఎందుకు ఇక ఎందుకు కట్టు? నువ్వు ప్రభువుని నమ్ముకున్నట్లయితే ఇవన్నీ నీకు కట్ట అంటే ఆయన ప్రభు ఎవరు, హూ ఇస్ ప్రభు అంట. అంతేనా? సింపుల్గా మార్చేస్తారన్నమాట. అలా మారిపోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు జల్లించేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, ఇది సరదాగా చెప్పే మాట కాదు, ఇది రాబోతుంది, ఇవన్నీ ఎదుర్కోవాలి. అందుకనే యూ నీడ్ టు లెర్న్. మీరు మానసికంగా మీరు తర్ఫీదు పొందాలి. దేవుడు అంటే ఏదో కరుణామయుడు ఏదన్నా చేసి నన్ను ఏం చేస్తారు, కాపాడేస్తారంటే ఎవరి కోసం కాపాడతాడు? ఎవరు ఎవరిని కాపాడతారు? దేవుని కొరకు నిలబడిన వారిని కాపాడతారు, అవునా? వెనక్కి తిరిగి పారిపోతుంటే ఈ నావాడు కాదులే సరే అనేసి దేవుడు కూడా లైట్ తీసుకుంటాడు. కనుక మీకు భక్తి అనేది భయభక్తులతో చేయాలి మీరు. అంతేగాని సమయానికి రారు, ఎన్నిసార్లు కబురు పెట్టినా రెస్పాన్స్ ఉండదు, ఎందుకు మానేస్తారో తెలియదు. ప్రతి చిన్న కారణం కూడా పెద్ద ఏదైనా పేకల మీద కత్తిపెట్టి చంపేస్తున్నట్టే మీరు ప్రవర్తిస్తుంటారు మందిరానికి రమ్మంటే, అవునా? దేవుని కొరకు నిజముగా యథార్థముగా ఎవరైతే నిలబడాలనుకుంటారో ఈ యొక్క కడవరి కాలంలో వారు మాత్రమే అర్హులు అన్నిటికీ. హల్లెలూయా. కాబట్టి వారు ఒక చేసిన ఒక పరిచర్యకి చివరిలో అందరూ కూడా ఎలాంటి రూపాంతరం చెందుతారంటే ఒక స్టెఫెన్ లాగా, ఒక మోషే లాగా, ఒక అపోస్తలు పౌల్ లాగా, ఏలియా లాగా, ఇలాగా విభిన్నమైన ఒక క్యారెక్టర్స్లో వారు బయటపడతారన్నమాట. వారందరూ కూడా నిలబడతారు, అందరినీ కూడా సంఘాన్ని మోటివేట్ చేస్తారు, అందరినీ కూడా ఏం చేస్తారు, దేవుని కొరకు సిద్ధము చేస్తారు. అయితే అందులో నువ్వు కూడా ఉండాలనేది నేను నా ఆశ. హల్లెలూయా. మన సంఘం నుంచి అధిక మంది ఉండాలి, అవునా? ఒక మోషేలాగా ఉండాలి, ఒక ఏలియాలాగా ఉండాలి, ఒక దెబోరాలాగా ఉండాలి. ఉంటారా? ఉండరా? పేర్లు ఎక్కడ విన్నట్టు వస్తుంది కానీ సరిగ్గా తెలియట్లేదు అన్నట్టు ఉంది కదా. వీళ్ళందరూ కూడా మనక పూర్వీకులే, వీళ్ళందరూ కూడా మంచి భక్తులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితము చాలా శ్రేష్టకరమైన జీవితం జీవించారు, దేవుని దృష్టిలో పడ్డారు, దేవుడు వారికి మంచి ఈవులను అనుగ్రహించినట్టు కూడా ఎఫెసీ రాసిన పత్రిక 4లో మనకు కనిపిస్తుంది వీళ్ళందరికీ కూడా. కాబట్టి అయితే ఈ ఇక్కడ లక్షల కొలది ఆత్మలను దేవుని కొరకు మనం సంపాదించుకోతున్నాం. అయితే వీళ్ళంతా కూడా ప్రకటన గ్రంథం 7:14 వచ్చిన ఒకసారి చూడాలి. 7:14
నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటి తేపు చేసుకొని. చూసారా, ఇందాక చెప్పాను కదా, మీరిద్దరూ పరిచర్య చేసినప్పుడు కొన్ని లక్షల మంది ఏమైపోతారట, దేవుని కొరకు నిలబడతారు, క్రీస్తు కొరకు అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధపడతారు. మీరు ఎక్కడ వీళ్ళంతా, బాబు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారన్నమాట. అడిగితే అంటారు, వీళ్ళంతా కూడా మహాశ్రమకాలం నుంచి ఏంటట గుర్రపిల్ల రక్తములో వారి యొక్క వస్త్రములను ఏం చేశారట, ఉతుక్కున్నారు, తెలుపు చేసుకున్నారు. వీరు మాత్రమే కాబట్టి ఈ గుంపునే నేను తీసుకుంటాను అంటారన్నమాట. అంటే అంత సులువు కాదండి, తెల్ల బట్టలు వేసుకోవడం ఈజీయే, కానీ తెల్ల మన హృదయాన్ని తెల్లగా చేసుకోవడం అంటే కొంచెం కష్టమే. అయితే అది నువ్వు ఎలాంటి వాటిల్లోకి వెళ్ళినా సరే అది శుద్ధీకరింపబడదు, కానీ ఒక యేసు రక్తములో మాత్రమే శుద్ధీకరింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి అందుకని ఇక్కడ గొర్రె పిల్ల రక్తములో వారి యొక్క వస్త్రములను ఉదుకుని వారు మాత్రమే ఇక్కడ అర్హులుగా ప్రకటిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ గుంపులో మనం ఉంటే చాలా సంతోషమే, ఉండాలనేది నా ప్రార్థన, నా ఆశ. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మొదటి అర్ధవారంలోనే ఇవన్నీ జరుగుతుంది. అయితే ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా సంఘంలో రాబోతున్నాయి, ఇవన్నీ ఇలాంటి పరిస్థితులన్నీ సంఘంలో రాబోతున్నాయి. కాబట్టి మీరు ఇలా పరిచర్య మొదలుపెట్టి ఉజ్జీవముగా ముందుకెళ్తున్నప్పుడే, అంటే వారంతా కూడా అలాగా రక్షింపబడి క్రీస్తు కొరకు నిలబడి ముందుకు వెళుతున్న తరుణంలో ఏం జరుగుతుందంటే, అప్పుడు ఏడు ఒక బోరల్లో మొదటి బోర ఊదబడుతుంది. హల్లెలూయా. ద సెవెన్ ట్రంపెట్స్ అనేది ఉంటుంది అనమాట. ఏడు బోరలో ఒక విషయాలు ఇక్కడ ఎనిమిదో అధ్యాయంలో ప్రారంభం అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు అయినప్పటికీ కూడా లైన్గా ఉండమండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇదివరకు చెప్పాను, అది కూడా మీరు తెలుసుకోవాలనుకున్నవారు రావచ్చు. మీరు అందుకే ఎందుకు ప్రకటన గ్రంథం అర్థమవుతుంది అంటే, ఇట్ ఈస్ నాట్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్. ఒకటి తర్వాత రెండు, రెండు తర్వాత మూడు, మూడు తర్వాత నాలుగు లేవు అలాగా. 22 అధ్యాయాలు ఇట్ ఈస్ క్లమ్జీ. అన్నీ కూడా అటు ఇటుగా ఉంటాయి. అది ఏది అరేంజింగ్ అనేది కరెక్ట్గా తెలిస్తే అప్పుడు మీరు బోధించగలిగే స్థాయిలోకి వెళ్తారు. అది తెలియాలంటే మీరు ఎంతో సాధన చేయాలి. అది అంత సులువైనది కాదు. కాబట్టి ఇది బోధించేవారు చెబుతున్నప్పుడు మీరు శ్రద్ధాభక్తితో మీరు వింటే తప్ప మీకు ఇది అర్థము కాని విషయం. అందుకనే చాలామంది బోధకులు 66 పుస్తకాన్ని పక్కన పెడేస్తారు. ఎందుకంటే బాబు అందులో కన్నట్టు, ఎందుకంటే అది అర్థం కాదు, బికాజ్ అలాంటి పరిస్థితి అది. కాబట్టి ప్రకటన గ్రంథం చదవమని దేవుడు చెప్తున్నాడు మళ్ళీ 1:3, అవునా? అది చదవాలి, దాన్ని ఆ గైకుని వాడు ధన్యుడు. మీరు ధన్యత్వములు సంపాదించుకోలే, ధన్యులుగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో త్రూ దాట్. యెషయా గ్రంథం 28:13 ప్రకారం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఎచట కొంత అచట, యెహోవా వాక్యము మీ యొద్దకు వచ్చును. కాబట్టి మొత్తం అంతా చదివితే తప్ప నీకు అందులో ఉన్న మర్మము సారాంశం ఏది కూడా అర్థం కాదు. కాబట్టి బైబిల్ ఇట్ ఇస్ నాట్ ఈజీ. అందరు అనుకుంటున్నారేమో ఏముంది ఎలాగంటే ఎలాగని, అలా కాదు. హల్లెలూయా. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా ఉన్నానమాట, కనుక నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ చదవండి. ఎందుకంటే మీరు ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా మీరు కానీ మరణిస్తే మీరు చాలా బాధపడతారు. కనుక దేవుడు నాకు ఇచ్చిన ఒక భారం ఇదంతా కూడా. అందుకే నేను ఎవ్రీడే ఐ స్పెండ్ అవర్స్ టుగెదర్, కొన్ని గంటలు నేను దీని మీద పరిశోధనలు చేస్తున్నాను. అంటే వాక్యం విశ్లేషించడం విషయంలో కానీ, ఆ యొక్క మర్మాల విషయంలో కానీ, ఏ విధముగా దీన్ని ఎలాగ ప్రజల యొక్కకు తీసుకొని వెళ్ళాలి, ఎలాగ నాకు సమయం, అందుకే నాకు ఎప్పుడు అంటే నాకు సమయం సరిపోవట్లేదండి, నేను చెప్పడానికి చాలా ఉంది అంటున్నాను. కాబట్టి వినడానికి మీకు లేదు, కానీ చెప్పడానికి నాకు ఉంది. మీరు వినకపోయినా నేను వినేవాళ్ళకి చెప్తా ఉంటాను. అది మాత్రం ఆ సైట్ ట్రాక్ ఛానల్ నడుస్తూ ఉంటుంది. కనుక నేను కూడా మీకు హెచ్చరించేది ఏంటంటే, సమయం ఉంటున్నప్పుడు సద్వినియోగం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఇద్దరు సాక్షులు వచ్చిందా? రాలేదా? ఇంకా రాలేదా? వచ్చిందా? ఇద్దరు, అదే ఎవరు చెప్పరు. నేను చెప్తాను, ఇస్రాయేల్ సమాజం నుంచి ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకొని వీరి ఇద్దరు యొక్క అభిషేకము ఆత్మల్ని వారి మీద పెడతారు. వారే ఇద్దరు సాక్షులు తప్ప మోషే, ఎలీజర్ భౌతికంగా రారు. ఇంకా అర్థం కాలేదు. మౌనం అర్థాంగీకారం. మరి చెప్పాలా? మరి ఆ ఇద్దరు భలే ఉంది. మీరు 144,000 మంది పేర్లు చెప్పనట్టు ఉంది, అలాగే చెప్తారు, అలాగా మాకే తెలియదు అది.
ఎంతవరకు తెలుసుకోవడమే చాలా కష్టం మాకు, తెలుసుకున్నాం ఎంతవరకు. కనుక ఆ వ్యక్తులు ఇద్దరు అంటే ఇద్దరే, అక్కడ అక్కడే రాయలేదు. 11:3 మనం చూసామా, అక్కడ ఏమైనా మెన్షన్ చేశారా? లేదు. ఎక్కడ? అదే చెప్తున్నాను కదా, రిజెంబ్లెన్స్ అంటే వారికి పోలికలతో దేవుడు కూడా చెప్పినది కూడా మనం చూస్తున్నాం. అంటే ఇలాగ ఉండొచ్చు, ఎందుకంటే ఆ పరిచర్య ఎవరు చేయలేదు. వారిద్దరిని ఎందుకు అనుకున్నా అంటే, నేను అంటున్నాను మిగతా వాళ్ళు అలాంటి భారం, అలాంటి సమర్పణ, అలాంటి యొక్క రెబల్ క్యారెక్టర్ అనేది దేవుడు చూడలేదు కాబట్టి వారిని ఇలా పెట్టాడు. అయితే ఈ చివరి దినాల్లో కడవరి కాలంలో హగ్గయి 2:9 ప్రకారంగా ఆ యొక్క చివరి టైంలో మాత్రం దేవుడు అలాంటి వారిని ఎంపిక చేసుకొని అలాంటి సమర్పణ ఉన్న వారికి ఇది ఇచ్చి వారితో చేపిస్తారు. ఆ ఇద్దరు ఎవరన్నది మనం అయితే పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడినే ప్రశ్నించాలి, బాబు ఆ పేరేంటి వాళ్ళేంటి అని అడిగితే చెప్పొచ్చేమో. ఈ ప్రస్తుతానికైతే ఇందులో సైలెంట్. అంతే, క్లారిటీ వచ్చిందా?